ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కటిపతంగ్. సో మా ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాము కదా, మాకు కార్ క్యాంపింగ్ ఇంట్రెస్ట్ ఉందని. సో కార్ క్యాంపింగ్ అంటే కంపల్సరీ కిచెన్ కూడా ఉండాలి. మాకు టెంపరీగా ఒక కిచెన్ అయితే సెటప్ చేసుకున్నాము. త్వరలో మేము ఒక పర్మనెంట్ కిచెన్ కూడా కార్లో అనుకుంటున్నాము. సో ఈరోజు వీడియోలో కార్ క్యాంపింగ్కి ఏమేమైతే కిచెన్ ఐటమ్స్ అవసరం ఉంటుందో, సో కంప్లీట్గా ఒక క్యాంపింగ్ గేర్ మా దగ్గర ఉంది. సో అది నేను ఈ వీడియోలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఆల్ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక పోర్టబుల్ బకెట్ ఉంది. సో ఈ వీడియోలో అవన్నీ ఐటమ్స్ ఏంటో మనం చూద్దాము. నేను మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫస్ట్ ఈ టేబుల్తో స్టార్ట్ చేద్దామండి. ఈ టేబుల్ యాక్చువల్గా ఐకియా నుంచి తీసుకున్నాము. ఇది కోవిడ్ టైంలో మేము చాలా యూజ్ చేసాము. ఇది బాల్కనీ పర్పస్ కోసం తీసుకున్నాము. దీంతో పాటు 2 చైర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే మేము అవి తీసుకోలేదు. మేము సపరేట్ చైర్స్ తీసుకున్నాము. క్యాంపింగ్కి సపరేట్ చైర్స్ టేబుల్స్ ఉంటాయి, బట్ అట్ ప్రెజెంట్ మాకు ఇంట్లో ఉంది కనుక మేము దీన్ని యూజ్ చేస్తున్నాము. ఇది ఐకియా నుంచి తీసుకున్నాం. దీని కాస్ట్ 1500. ఇది దీని సెటప్ ఎలా చేయాలో అనేది మా ప్రీవియస్ వీడియోస్లో మీరు చాలామంది చూసే ఉంటారు. ఇది ఫోల్డబుల్ అనమాట, మనం ఈజీగా ఫోల్డ్ చేసుకొని కార్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చైర్స్ చూపిస్తాను. ఇది కూడా ఫోల్డబుల్ చైర్స్, ఇవి కూడా ఐకియా నుంచి తీసుకున్నాము. ఇది ఈజీ ఫిక్స్ చేసుకోవడానికి. ఇది దీని ప్రైస్ జస్ట్ ఒక 500 అనమాట. నేను కూర్చొని చూపిస్తాను ఒకసారి. దీని కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి ఏంటి అంటే ఒక సైడ్లో ఇవి ఉండవు మనకి సపోర్ట్కి, బట్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దీని ప్రైస్ జస్ట్ 499. ఇది కూడా ఐకియా నుంచి తీసుకున్నాం. మా దగ్గర 2 చైర్స్ ఉన్నాయి. ఇది లైట్ వెయిట్, ఈజీ ఫోల్డబుల్. చూడండి, జస్ట్ ఇలాంటి ఫోల్డ్ అయిపోయింది. చాలా లైట్ వెయిట్ కనుక మనకి కార్లో కూడా పెట్టేసుకోవచ్చు. మాకు కార్లో అయితే కన్నా ఇది ఏం ప్రాబ్లం లేకుండా మేము ప్లేస్ చేసుకోగలుగుతున్నాము. ఇది మా సియాన్ కోసం ఆడుకుంటున్నాడు కదా అని ఇంట్లో ఫోల్డబుల్ బెడ్ తీసుకున్నాము. ఇది ఒక సింగిల్ బెడ్ అనమాట. ఇది మొత్తం ఫోల్డ్ చేస్తే చూడండి ఇంత ఉంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది వాషబుల్. ఈ కవర్ పైన ఓపెన్ చేసి వాష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాకు బెడ్ సెటప్, కిచెన్ సెటప్ లేదు కనుక ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. మేము చాలాసార్లు కొన్ని వీడియోస్లో మీరు చూసుంటే ఏడుపాయల వీడియోలో మేము ఇది ఫోల్డబుల్ది తీసుకొని వెళ్ళాము. అది అక్కడ వేసుకొని ఇది యూజ్ చేశాము. దీని ప్రైస్ వచ్చి 1000 రూపీస్. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో ఇది నా కిచెన్ అనమాట, నా టెంపరీ కిచెన్. సో ఇందులో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఈ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. మెయిన్ ఈ బాక్స్ వచ్చి ఇది ఐకియా నుంచే తీసుకున్నాను. ఈ లింక్స్ అన్నీ మీకు ఇస్తాను. ఇది కూడా ఐకియాలో నుంచి తీసుకున్నాండి. ఇది సెట్ వచ్చింది, 2 పీసెస్, ఒకటి గ్రే, ఒకటేమో ఈ గ్రీన్. ఇది లైట్ వెయిట్ ఉంది, మనకి ఇంకా వేరే ప్లేట్స్ అవసరం లేదు. మనం ఆనియన్స్ ఇంకా అట్ ఏ టైమ్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా అందులో వేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇది పోర్టబుల్ బకెట్ అండి, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. ఇది ఓపెన్ చేస్తే చూడండి, ఇది 10 లీటర్స్ అనమాట. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. మేము గ్రీన్ అండ్ వైట్ తీసుకున్నాం. దీని హ్యాండిల్ బాగుంది. సో ఇది ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు, బట్ చూడడానికి అయితే క్వాలిటీ బాగుంది. దీన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ మనకి కుకింగ్కి ఐటమ్స్ అనమాట. ఇది కూడా నేను అమెజాన్లో నుంచి తీసుకున్నాను. సో టోటల్ 8 పీసెస్ వచ్చాయి. ఇది కూడా దీన్ని చూడండి, విత్ బ్యాగ్తో వచ్చింది. మీకు అన్నీ చూపిస్తాను ఒకసారి. ఇవి ఇంకా యూజ్ చేయలేదు. ఇది చూడండి, ఒక చిన్న ప్యాన్, ఒక చిన్న స్పాచ్యులా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో. మనం అనుకుంటాము ఇది నాన్ స్టిక్ టైప్ గ్రేడ్ అనమాట. ఇవన్నీ సేఫ్టీ వైజ్ అన్నీ అప్రూవ్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి వచ్చిందనమాట. ఇది కూడా చూడండి, ఇవి ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఈజీగా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మనం. సో అందుకనే ఇవి క్యాంపింగ్ రిలేటెడ్ కుకింగ్ ఐటమ్స్ అనమాట. ఇది చూడండి, దీనిపైన లిడ్ ఇచ్చారు, కానీ ఇది మాత్రం దీనికి సరిపోదు. ఇది ఓన్లీ దీనికి మాత్రమే యూజ్ అవుతుంది. టోటల్ 8 ఐటమ్స్ వచ్చాయి. ఈ చిన్న ప్యాన్లో మనం ఆమ్లెట్ చేసుకోవచ్చు, కొంచెం ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను శ్రీధర్ ఇద్దరం ట్రావెల్ చేస్తాం కనుక, సో మా ఇద్దరికి సరిపోయే మనము ఫ్రైస్ ఏమైనా చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఈ దీంట్లో అయితే ఈజీగా బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ మనం పోహా చేసుకోవచ్చు, మ్యాగీ చేసుకోవచ్చు, బ్యాంబినో చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు.
సో కలర్ కాంబినేషన్స్ నాకు నచ్చాయి, గ్రే అండ్ గ్రీన్. ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఇది 1300 ఏమో పడింది, నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇది ఒక పోర్టబుల్, ఇది సూప్ లాగా మనం వేసుకోవడానికి, కర్రీ వేసుకోవడానికి అన్నట్టు ఇది ఇచ్చారు. ఇది కూడా పోర్టబుల్. ఇవన్నీ మంచి ప్లాస్టిక్ అన్నమాట, అంటే అన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత అప్రూవ్డ్ అయిన క్వాలిటీ అన్నమాట ఇవన్నీ. దీంతోపాటు ఈ క్లీనింగ్ కోసం దీన్ని సపరేట్గా ఒక స్పాంజ్ టైప్ ఇది ఇచ్చారు. 2 బౌల్స్ కూడా వచ్చాయి దీంతోపాటు. ఇది మనం బ్రేక్ఫాస్ట్కి కానీ యూజ్ చేసుకోవచ్చు, కర్రీస్కి కానీ వాడుకోవచ్చు. ఇవి 2 ట్రాన్స్పరెంట్ బౌల్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఈ బ్యాగ్ ఒక పౌచ్ టైపు, దీన్ని మొత్తం ఈ కంటైనర్ అంతా మనం ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇందులో వెళ్ళిపోతాయి. మనకి కుకింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ స్టవ్. సో ఇది పోర్టబుల్ స్టవ్, ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 500 or 550. ఇది చూడ్డానికి ఇంత చిన్నగా ఉంది, ఇది పోర్టబుల్, దీనికి మ్యాచ్ బాక్స్ అవసరం లేదు. కానీ మనకి ఇంట్లో ఉండే స్టవ్ ఉంటుంది కదా, దాని హై ఫ్లేమ్ ఉంటుంది కదా, ఆ టైప్ అన్నమాట ఇది. దీంతోపాటు చూడ్డానికి చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో. దీనికి కింద స్టాండ్ లాగా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇదే టేబుల్ పైన మేము చాలాసార్లు యూజ్ చేసాము కూడా, చూడవచ్చు. 3-4 టైమ్స్ యూజ్ చేసాము. ఇది మన స్టవ్ వ్యూ ఇలా ఉంటుంది. మేము దీనిపైనే పెట్టుకొని వాడాము. మీరు ఎక్కడైనా సర్ఫేస్ ఈక్వల్ ఉండే సర్ఫేస్ పైన పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది బ్యూటన్ గ్యాస్. సో ఈ సిలిండర్ కంపల్సరీ ఉండాలి ఈ స్టవ్స్కి. ఇది కంటిన్యూస్లీ వాడితే ఒక 2-3 అవర్స్ వస్తుంది. ఇప్పటికీ మేము ఒక 3-4 టైమ్స్ యూజ్ చేసాము. ఇది 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది. సో ఇది ఎలా ప్లేస్ చేయాలో నేను చూపిస్తాను మీకు. సో ఇది ఓపెన్ చేయాలి, ఈ లిడ్ దీనికి వచ్చింది. ఆ లిడ్ ఓపెన్ చేసి ఏం లేదు, ఇక్కడ చూసారు కదా ఈ గ్యాప్ ఉంది కదా, ఇది లాక్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని లాక్ చేశాను. జస్ట్ ఇలా లాక్ చేసుకుంటే అంతే. మీరు ఈ సర్ఫేస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి, పైన కింద ఉండొద్దు, ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి. సో దీనికి మ్యాచ్ బాక్స్ అయితే అవసరం లేదు, కానీ క్యారీ చేసుకుంటే దేనికైనా కానీ యూజ్ అవుతుంది. ఇక్కడ ఇది ఇచ్చారు కదా, సో ఇక్కడ మనము దీన్ని గట్టిగా చేస్తే ఇది ఆన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ స్పార్క్ వస్తుంది. మీకు స్పార్క్ ఇందాక చూపించాను కదా, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సౌండ్ చేశాను. సో ఇంకా హై ఫ్లేమ్ వస్తుంది. దీనిపైన మనం ఈజీగా చికెన్ మటన్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మన గ్యాస్ స్టవ్ ఎలా ఉంటుందో దాని హై ఫ్లేమ్, కాకపోతే పోర్టబుల్లో ఉంది. మనము చిన్నప్పుడే చేసుకోవచ్చు, దీన్ని సిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది దీనిపైన పెట్టి మీకు చూపిస్తాను. సో ఇట్లా పెట్టుకొని వాడుకోవచ్చు. దీనిపైన మనం కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు. ఒక చిన్న 2-3 లీటర్స్ కుక్కర్ కూడా దీనిపైన ఈ స్టవ్ పైన మనం ప్లేస్ చేసుకోవచ్చు. చికెన్ మటన్ ఈజీగా చేసుకోవచ్చు, ఇంత హై ఫ్లేమ్ వస్తుంది కనుక. ఈ మెటీరియల్ అనేది ఏంటంటే ఈజీగా హీట్ అయిపోతుంది మన కుకింగ్కి ఇలాంటి, అందుకనే సపరేట్గా కుకింగ్కి ఇలాంటి కుకింగ్ వెజిల్స్ ఉంటాయి. సో దీంతో మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇంత హై ఫ్లేమ్ దీనిపైన ఇది హీట్గా తొందరగా హీట్ అయిపోతుంది కనుక మనకి అసలు కొన్ని, మీరు మా పాత వీడియో చూసి ఉంటే చూడవచ్చు, మ్యాగీ అయితే ఇట్లా ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో అయిపోయింది. ఇలాంటి వెజిల్స్ మనం వాడుతున్నందుకు ఈ గ్యాస్ కూడా మనకు చాలా సేవ్ అవుతుంది. ఇది కూల్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. మనం జస్ట్ ఇదిగో ఇలా అంతా క్లోజ్ చేసేసుకొని ఈ కింద కూడా ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఫోల్డబుల్ స్పూన్స్ కూడా తీసుకున్నాను. ఇది సెట్ వచ్చింది, ఇది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇది ఫోల్డబుల్ స్పూన్, జస్ట్ ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. ఇది ఒక సెట్ లాగా వచ్చింది, 2 సెట్స్ తీసుకున్నాను. స్పూన్ వచ్చింది, ఫోర్క్ వచ్చింది అండ్ నైఫ్. మనము పిజ్జా కుక్ చేసుకుంటే మనకి పిజ్జాకి యూజ్ అవుతుంది ఇది.
సో జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ దీనికి ఒక పౌచ్ కూడా ఇచ్చారు, సేఫ్గా ఇవన్నీ పౌచ్లు వేసుకోవచ్చు. ఇది 3 వచ్చాయి, నేను జస్ట్ ఒక 2 సెట్స్ తీసుకున్నాను. ఇందులో కూడా సేమ్. ఈ ఫోల్డబుల్ ఎందుకు తీసుకున్నానంటే కార్లో స్పేస్ కోసం అనమాట. ఇవన్నీ ఇప్పుడు ట్రావెలింగ్కి ఇలాంటివి కాంపాక్ట్ వే తీసుకోవాలి. పెద్ద పెద్ద స్పాచులాస్ ఇవన్నీ పెద్ద పెద్దవి మనం పెట్టుకోలేము. సో ఎంతవరకు వీలైతే అంతవరకు లైట్ వెయిట్ ఫోల్డబుల్ వే చూసుకోవాలి. ఇది ఒకటి తీసుకున్నాను, ఇంకా యూజ్ చేయలేదు, ఓపెన్ చేయలేదు. ఒక సీజర్స్ కంపల్సరీ ఉండాలి మనకి. అండ్ నేను కొన్ని కంటైనర్స్ తీసుకున్నాను, దానికోసం అని ఈ చిన్న స్పూన్స్ కూడా తీసుకున్నాను. సో ఇంకా కంటైనర్స్ లోపల ఇవి మొత్తం ఉంటాయి. ఇది 1 dozen వచ్చాయి, 12 పీసెస్ వచ్చాయి. ఇవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను. సో ఇది ఒకటి 6th తీసుకున్నానండి పేరు. ఇది ఒక 300 ml సైజ్ది తీసుకున్నాను, ఎందుకంటే మరీ చిన్నవి తీసుకుంటే కూడా మళ్ళీ ఊరికూరికే రీఫిల్ చేసుకోవాలి. కొంచెం ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ ఒక 10 days ట్రిప్ అలా ఉంటే కానీ చిన్న చిన్న ఇంకా సరిపోవు. దానికి తగ్గట్టు మరీ 500 వెళ్ళకుండా బిట్వీన్లో అన్నట్టు 300 తీసుకున్నాను. దీనికోసమే ఆ చిన్న స్పూన్స్ ఇందాక చూపించాను కదా, సో అది ఇందులో వేసేసుకుంటే నాకు సరిపోతాయి. ఎప్పుడైనా కానీ ఎలా అంటే ఇప్పుడు అంటే బాక్స్ ఉంది కనుక వేసేస్తున్నాను, కాకపోతే రేపు ఫ్యూచర్లో కిచెన్ అయిన తర్వాత ఇలాంటి ఫోల్డబుల్ దానికే మనకి ప్లేస్ అనేది చాలా తక్కువ పడుతుంది. సో ఇవి నా కంటైనర్స్. ఒక దాంట్లో షుగర్, ఒక దాంట్లో టీ పౌడర్. నాకు టీ కంపల్సరీ కనుక 2 అయితే దానికి వెళ్ళిపోతాయి. ఇక రెస్ట్ వచ్చి మన పసుపు, కారము, సాల్ట్ దీనికోసము. ఇంకా కుకింగ్ ఏంటి అనేది మేము ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టు ఇంకా వేరేవన్నీ స్పైసెస్ అన్నీ నేను క్యారీ చేస్తాను. మన ధనియాల పొడి, జీరా పొడి అట్లా ఏమైనా అవసరం పడితే అవన్నీ నేను వేరే దాంట్లో చేసుకుంటా. కానీ మనకి పర్మనెంట్గా అయితే కానీ ఇవైతే కంపల్సరీ కిచెన్ అన్నట్టు. ఇంకా ఇది కంపల్సరీ, ఈ కంటైనర్ ఇది బాక్స్ ఉంది కదా దీంట్లో ఇవి పర్మనెంట్గా ఉంటాయి. నేనైతే ఇంకా ఆయిల్ ప్రస్తుతానికి అయితే ఈ పోర్టబుల్ ఈ మన చిన్న వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఈ వాటర్ బాటిల్లో క్యారీ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇదైతే సరిపోతుంది, ఇది ఫిట్ ఉంటుంది కనుక లీకేజ్ ప్రాబ్లం ఉండదు. కానీ దానికి ఇంకా సేఫ్టీ కోసం నేను టిష్యూ పేపర్స్ అన్నీ పెట్టి రబ్బర్ బ్యాండ్స్ వేసి మరీ పెట్టాను. నాకు ప్రస్తుతానికి అయితే ఇది యూస్ఫుల్గా ఉంది, ఇది పనికి వస్తుంది కనుక దీంతోనే నేను అడ్జస్ట్ అవుతాను. ఫ్యూచర్లో పెద్దది ఒక ఆయిల్ది తీసుకుంటా డిస్పెన్సర్. నైఫ్ మనకి కుకింగ్కి చాలా ఇంపార్టెంట్, ఇది సపరేట్ నైఫ్ ఇంకా దీనికోసమే అనమాట. అండ్ ఒక టవల్ కూడా తీసుకున్నాను. ఈ సీజర్స్ కానీ నైఫ్ కానీ ఇందులో పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని నేను పెట్టేసుకుంటున్నాను. మనం యూజ్ చేసేటప్పుడు ఇంకా మనకి ప్రాపర్గా ఏం లేదు కనుక దీనికి సపరేట్ బాక్స్ ఏవి తీసుకోలేము. నాకు దీనికంటే బెస్ట్ ఆప్షన్ అనిపించలేదు సేఫ్గా దీన్ని ప్లేస్ చేయడానికి. సియాన్ వెంటనే బాక్స్ ముట్టినా కానీ ఆయన తగలకుండా ఉండడానికి ఇట్లా ఇది మనకి క్లాత్ యూజ్ కూడా అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇందులో పెట్టుకుంటున్నాను ఈ షార్ప్ ఐటమ్స్. ఇవి జస్ట్ ఎక్స్ట్రా ఐటమ్స్ అండి, ఇవి మనకి కంపల్సరీ అవసరం. మనం ఏదో జోక్గా అనుకుంటాం కానీ ఇవి ఉండాల్సినవి. ఈ స్పూన్స్ డిస్పోజల్వి, ఇవి బౌల్స్, ఈ పేపర్ ప్లేట్స్, టిష్యూస్, మనకి ఎక్కడ వెళ్ళినా కానీ ఇవన్నీ కుకింగ్ అని ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. మనం కుకింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఎమర్జెన్సీకి బయట అనుకోకుండా ఏమైనా తీసుకొని తినాలన్నా కానీ ఇవి ఉండాలి. ఇంకా మా బాబు ఉన్నాడు కనుక నేను కంపల్సరీ ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటాను. టిష్యూస్ అయితే చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ ఇంకా వెళ్ళిపోతున్నాయి నా కిచెన్ దాంట్లో నా బాక్స్లో. ఇవన్నీ ఇందులో సెట్ చేసుకుంటాను. సో ఇంకా ఇవన్నీ ఎప్పుడూ ఇందులోనే ఉండిపోతాయి. మేము బయటికి వెళ్తున్నాము, మాది కుకింగ్ ప్లాన్ ఉంది అంటే ఇంకా నేనేమి 10 ఐటమ్స్ అన్నీ ఏమి సర్దుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతే నాకు సరిపోతుంది. మొత్తం ఐటమ్స్ వెళ్ళిపోయాయి. సో ఇది నా టెంపరీ కిచెన్. సో ఇది నేను క్యారీ చేస్తే నాకు ఇంకా టెన్షన్ లేదు. మాకు ఎప్పుడైనా ఎక్కడన్నా వెళ్తున్నాము ఏదైనా తినాలి అనిపిస్తే కానీ సో నాకు ఐటమ్స్ అన్నీ రెడీగా ఇందులో ఉంటాయి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తామండి. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ మా వీడియోస్ అన్నీ చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మా వీడియోస్, మేము హైదరాబాద్ నియర్ బై హైదరాబాద్ వెళ్ళిన ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ లింక్స్ అన్నీ వీడియోస్ మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. త్వరలోనే మేము ఒక పర్మనెంట్ కిచెన్ కూడా ప్లాన్ చేస్తున్నాము మా కార్లో. సో దాని ప్రాసెస్ అంతా, దాని కిచెన్ది ప్లాన్ అదంతా మీకు వీడియోలో మీకు చూపిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.